నా పేరు పసుపుల నరసింహగౌడ్. రాప్పా నియోజకవర్గం రాప్పా మండలానికి చెందిన బీసీ బి కురుబ కులానికి చెందిన. నాకు అనంతపురం జిల్లా గొర్రెల మేకల ఫెడరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అనంతపురం జిల్లా మంత్రివర్యులు అనంతపురం జిల్లా ఉషశ్రీ మేడం గారికి, మరియు మా రాప్తాడు ఎమ్మెల్యే గౌరవనీయులు తోపుదర్తి ప్రకాష్ రెడ్డన్న గారి ఆశీస్సులతో, వారి బ్రదర్స్ ఫ్యామిలీ వాళ్ళ ఆశీస్సులతో, మరియు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు శంకర్ నారాయణ గారు, శ్రీ సింగళమర ఎమ్మెల్యే గారు, దొన్నలగడ్డ పద్మావతి గారు, మరియు ఎంపీలు తలార్ రంగయ్య గారు, శ్రీ గోరంట్ల మాధవ్ గారు, మరియు బీసీ కమిషనర్ మెంబర్ కృష్ణప్ప గారు, జిల్లాలో ఉన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, పెద్దారెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, మరియు వై వెంకటరామరెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, అందరు ఎమ్మెల్యేలు తిప్పేస్వామి గారు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులందరూ కూడా గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ నిబద్ధతతో పనిచేస్తున్న నాకు ఈ అవకాశం కల్పించడం చాలా సంతోషకర విషయం. అంతేకాకుండా అనంతపురం జిల్లా అంటే కరువు జిల్లా. వ్యవసాయం తరువాత గొర్రెల మేకల పెంపకదారులతోనే చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు, వారి పిల్లలను కూడా చదివిస్తున్నారు. అలాంటి గొర్రెల మేకల ఫెడరేషన్కి నన్ను చైర్మన్గా నియమించడం చాలా సంతోషదగ్గ విషయం. అంతేకాకుండా గొర్రెల కాపర్లకి సంబంధించిన ఇన్సూరెన్స్లు అయితేనేమి, వారికి రావాల్సిన నిధులైతేనేమి, ఎన్సీడిఎఫ్ నిధులైతేనేమి, మరియు జీవాలకి సంబంధించి వివిధ వ్యాధులకు సంబంధించిన మందులు, ఇంకో విధంగా ప్రభుత్వం నుండి వచ్చేవన్నీ కూడా మా గొర్రెల కాపర్లకు అందిస్తూ గొర్రెల కాపర్లకు అన్నదన్నలుగా ఉంటాం. అంతేకాకుండా ఈ వర్షాకాలాలు రోడ్డు ప్రమాదాలు కానీ, వర్షాకాలంలో గొర్రెలు చనిపోవడం, రోడ్డు ప్రమాదాల్లో గొర్రెలు చనిపోవడం, ఇవన్నీ దానికి కూడా బీమా కూడా, వాళ్ళకి సంబంధించిన బీమా కూడా అందరికీ చైతన్యం పరిచి నేను అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలాంటి బడుగు బలహీన వర్గాలకి కష్టపడిన కార్యకర్తలు ఏ ఒక్కరిని కూడా విస్మరించదని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా తోపుదర్తి ప్రకాష్ రెడ్డన్న గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ పదవి కల్పించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా అండదండలుగా ఉంటానని తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. నమస్కారం. నా పేరు వశకీర్ రమేష్. నేను కురుబ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఇవాళ మా కురుబ కులానికి చెందిన, అట్టడుగు వర్గానికి సంబంధించిన, బీసీ వర్గానికి చెందిన పసుపుల నరసింహగౌడ్ గారు గత 20 సంవత్సరాల నుండి పార్టీకి నిబద్ధతతో నిజాయితీతో పనిచేసి అందుకు గాను పార్టీ గుర్తించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కూడా, మరి ముషి శ్రీచరణ్ గారికి నిజంగా ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయన కష్టం ఈరోజు ఫలించిందని చెప్పి మేమంతా కూడా బీసీ వర్గానికి సంబంధించిన మేమంతా కూడా ఎంతో హర్షిస్తున్నాం. పసుపుల నరసింహగౌడ్ గారికి కూడా ఈ సందర్భంగా మా కురుబ యువజన సంఘం తరఫున, అదేవిధంగా బీసీల తరఫున కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీరు ఈ పదవిని తీసుకున్నందుకు ఈ జిల్లా మొత్తం ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో వాటన్నింటినీ బలోపేతం చేస్తూ, ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి లోన్లు కావచ్చు, అదేవిధంగా ఇన్సూరెన్స్ కావచ్చు, మరి వాటన్నింటిలో కూడా మీరు ముందుండి ప్రజాసేవకు, మరి బీసీల అభ్యున్నతికి మీరు తోడ్పడతారని, అదేవిధంగా గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వారు మనమంతా చూసాం, ఎమ్మెల్సీ గవర్నర్ కోటా కావచ్చు, తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్సీ కావాలంటే సూట్ కేసులు పట్టుకుని చంద్రబాబు నాయుడు దగ్గర తిరిగే కాలం మనమంతా చూసినాం.
మరి మొన్నటి రోజున బీసీ బడుగు బలహీన వర్గానికి చెందిన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన సానే మంగమ్మ గారికి మరి వారి ఆర్థిక పరిస్థితులు తెలుసు మనందరికీ కూడా. మరి అలాంటిది పేద బడుగు బలహీన వర్గాలకు కూడా పెద్దపీట ఇస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారు తన సామాజిక వర్గానికి కూడా పక్కన పెట్టి బీసీలను నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పి మరి దగ్గర తీసుకొని హత్తుకున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పి మరోసారి పసుపు నరసింహగౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.